కొద్ది సంవత్సరాల క్రితం కర్ణాటకలో బీజేపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ చేసిన పనులకు సంబంధించి బిల్లులు ఇవ్వాలని ఓ మంత్రిని కోరాడు కానీ ఆయన సదరు కాంట్రాక్టర్ తన పార్టీ వాడన సానుభూతి కూడా చూపకుండా నలభై శాతం కమిషన్ ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తానన్నాడు దాంతో కంగు తిన్న సదరు బీజేపీ కాంట్రాక్టర్ విషయాన్ని ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా నుంచి నద్దా వరకు చేరవేశాడు బిల్లులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు ఇవ్వడం కష్టమవుతోందని వడ్డీలు పాపంలో పెరిగిపోతుందంటూ ఆవేదన చెందాడు అయినా ఫలితం లేదు చివరాకర్ కర్ణాటక కాంట్రాక్టర్ అసోసియేషన్ కూడా రంగంలోకి దిగింది తమ రాష్ట్రంలో సాగుతున్న కమిషన్ రాజుపై స్వయంగా ప్రధానికి ఫిర్యాదు చేసింది ఆయన ఎక్కడా స్పందన లేదు అయినా నిరాశ చెందని సదరు కాంట్రాక్టర్ అన్ని ప్రయత్నాలు చేశాడు నో యూస్ దానితో విరక్తి చెందిన ఆ బీజేపీ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని అదుపు తెచ్చుకున్న కాంగ్రెస్ బీజేపీ నలభై శాతం కమిషనర్ సర్కార్ అంటూ ముద్ర వేసింది అది తాజా ఎన్నికల ఫలితాల వరకు ప్రజలపై పనిచేసింది బీజేపీపై ఆ ముద్ర వేసిన వ్యూహకర్త పేరు సునీల్ కనుగోల్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అచ్చం ఆంధ్రాలోనూ అలాంటి ప్రచారానికి సోషల్ మీడియాలో తెరలేచ్చింది జగన్ ఆధా పర్సన్ సర్కార్ అంటూ కొత్త ప్రచారానికి తెరలిచ్చింది వైసీపీపై ఈ ముద్ర వేసిన ఆయన సునీల్ మాదిరిగా వ్యూహకర్త కాదు ఓ ఎంపీ అది కూడా వైసీపీ రెబల్ ఎంపీ పేరు రఘురామకృష్ణం రాజు దాన్ని ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా సైనికులు అందిపుచ్చుకుని జనక్షేత్రంలోకి తీసుకువెళ్లే పనిలో ఉన్నారు కర్ణాటకలో క్లిక్ అయిన అవినీతి కమిషన్ రాజు ఫార్ములా ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను అడుగుపెట్టింది బీజేపీ పతనానికి కారణమైన నలభై శాతం కమిషన్ సర్కారు ప్రచారం సరిహద్దు దాటి చెక్ పోస్టులు అధిగమించి ఆంధ్రాలోకి పాకింది సొంత పార్టీని జగనన్న సర్కారు ని ప్రతిరోజు ఢిల్లీ వేదికగా రచ్చబండలో ప్రతిరోజు చాకిరే పెడుతున్న నర్సంపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రారంభించిన ఈ సరికొత్త స్లోకన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పేరుతుంది కర్ణాటకలో నలభై శాతం కమిషన్ అని ప్రచారం జరిగింది అది క్షేత్రస్థాయి వరకు వెళ్ళింది అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ పేర్లో మాత్రం ప్రభుత్వంలో యాభై శాతం కమిషన్ ఇస్తే గానీ పనులు జరగడం లేదని ప్రచారం ఉంది అందుకే మా పార్టీ ప్రభుత్వాన్ని కూడా యాభై శాతం కమిషన్ సర్కారు అంటారేమో అది ఎన్నికల్లో మా పార్టీని కూల్చివేస్తుందేమోనని భయం నాకుంది అని ఎంపీ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాళ్ళు కడుక్కుని చెప్పులేసుకుని తిరుగుతున్నాయి నుంచి దాదాపు అన్ని శాఖలోనూ యాభై శాతం మా మా పార్టీలోనే ప్రచారం ప్రచారం జరుగుతుంది ఈ శాతం కమిషన్ రాష్ట్ర ప్రజల్లోకి పార్టీ పరిస్థితి కూడా కర్ణాటకలో మాదిరి అవుతుందనేది వైసీపీ సైనికుడిగా నా ఆవేదన అన్న రాజు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైలు పేలుతున్నాయి కాంట్రాక్టర్ కు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా కమిషన్లు ఇచ్చిన బడా కంపెనీలకు మాత్రం బిల్లులు క్లియర్ చేస్తున్నారనేది ఎంపీ రాజు ఆరోపణ జగన్ కు నచ్చిన సీఎం అధికారులు మెచ్చిన కాంట్రాక్టర్లకే యాభై శాతం కమిషన్లు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్లే చెబుతున్న పరిస్థితి ఏర్పడిందని ఎంపీ రాజు చేసిన ఆరోపణ ఇప్పుడు కర్ణాటక తరహా చర్చ జరిగేందుకు కారణమవుతుంది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి స్కూళ్లలో నిర్మించిన టాయిలెట్ల వరకు సగం శాతం కమిషన్ల కోసమేనంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఎంపీ రాజు ఉటంకిస్తున్నారు ఎంపీ రఘురామకృష్ణు కమిషన్ రాజ్ ప్రచారాన్ని ప్రధాన అందుకుంది ఏ శాఖలో కూడా యాభై శాతం లేదని చివరకు సొంత పార్టీ వారిని కూడా మినహాయించడం లేదన్నది టీడీపీ సోషల్ మీడియా సైనికులు ప్రారంభించిన సరికొత్త తరహా కమిషన్ రాజ్ ప్రచారం మెగా వంటి బడా కంపెనీలు సాక్షి వంటి సొంత పత్రికలను బిల్లులు చెల్లిస్తున్న జగన్ సర్కార్ మిగిలిన కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని అటు సీనియర్ నేత వర్ల రామయ్య సంధిస్తున్న ప్రశ్నను టీడీపీ సోషల్ మీడియా సైనికులు వైరల్ చేస్తున్నారు దీంతో కర్ణాటకలో మాదిరిగా కమిషన్ రాజ్ ప్రచారం ఆంధ్రలో కూడా క్షేత్రస్థాయికి చేరితే అధికార పార్టీకి కష్టమేనన్న ఆందోళన వైసీపీలో నెలకొంది దీనికి తెరదించాలంటే కాంట్రాక్టర్లందరికీ తక్షణం పిల్లలు చెల్లించడమే ఏకైక పరిష్కారం అన్నది వైసీపీ సీనియర్ల వాదన కానీ అన్ని వేల కోట్లు చెల్లించే స్తోమత ఖజానాకు లేదన్నది మరికొందరి వాదన జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్తులో వేలాది కోట్ల బకాయిలు కాంట్రాక్టర్లకు ఎలా చెల్లిస్తారని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి నిజానికి చాలా నియోజకవర్గాల్లో తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిల్లులకు డబ్బులు అడుగుతున్నారన్న విమర్శ చాలా కాలం నుంచి వైసీపీలోనే లేకపోలేదు అయితే దాన్ని అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు కర్ణాటకలో బీజేపీపై నలభై శాతం కమిషన్ ప్రభుత్వం అన్న ఆరోపణలు ఆ పార్టీని కూల్చివేసింది ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంపై మొదలైన ఆధా పర్సెంట్ కమిషన్ రాజ్ ఆరోపణలు జనక్షేత్రం చర్చ జరిగితే పార్టీ పుట్టిమునుగా ఖాయమన్నది వైసీపీ కార్యకర్తల ఆందోళన